హాయ్ వివర్స్ మనకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి టోటల్గా టూ హండ్రెడ్ వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది ఇందులో మనకి ఈ టూ హండ్రెడ్ వేకెన్సీస్ మనకి ఏ విధంగా రిక్రూట్మెంట్ ఉంటుంది దీనికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి టోటల్గా ఈ వీడియోలో హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇక్కడ మనకి చూస్తున్నట్లయితే ఈ టూ హండ్రెడ్ వేకెన్సీస్ అనేవి మనకి ఏ ఆధారంగా ఎంపిక ఉంటుందంటే గేట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా ఫస్ట్ సెలెక్ట్ చేస్తారు వారికి ఇంటర్వ్యూ అనేది నిర్వహించి వాళ్ళకి రిక్రూట్మెంట్ అనేది కొనసాగించడం అయితే జరుగుతుంది ఈ రెండు వందల వేకెన్సీస్లో మనకి మెకానికల్కి చూసుకున్నట్లయితే టోటల్గా ఎయిటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా నెక్స్ట్ మనకు వచ్చేసి ఎలక్ట్రికల్ వాళ్ళకి ఫార్టీ వేకెన్సీసు ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఎయిట్ వేకెన్సీస్ అదేవిధంగా మనకి సివిల్ వాళ్ళకి థర్టీ ఫైవ్ ఇలా మొత్తం మనకి టూ హండ్రెడ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులకు అయితే రావడం జరిగింది చివరి తేదీ మాత్రం మార్చి నైన్త్ వరకు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మార్చి నైన్త్ వరకు అప్లై చేసుకునే వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది సో దీనికి మనకి క్వాలిఫికేషన్ ఏమేమి కావాలో చెప్తాను సో క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ బీఎస్సి ఇంజనీరింగ్ ఉత్తీర్ణత ఖచ్చితంగా కలిగి ఉండాలి దాంతోపాటు ఎంటెక్ ఉత్తీర్ణత గేట్ అనేది సో రెండు వేల పన్నెండు అదేవిధంగా రెండు వేల పంత మనకి సారీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై హాజర్ హాజరైన అభ్యర్థులకు మాత్రమే సో దరఖాస్తు చేసుకోవచ్చు గేటు ఎవరైతే రెండు వేల పన్నెండు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో ఎవరైతే అటెండ్ అయ్యారో సో వారు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు గేట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఆ తర్వాత మనకి సో ఫస్ట్ అయితే లిస్ట్ తీయడం జరుగుతుంది ఆ తర్వాత మెరిట్ ఆధారంగా లిస్ట్ తీసిన తర్వాత సో నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూ నిర్వహించి ఈ రిక్రూట్మెంట్ కొనసాగిస్తారు సో నెలకి మనకి సుమారు ఎంత జీతం ఉంటుంది మిగతా కూడా ఇవ్వడం జరిగింది సో ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్లో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం టోటల్గా టూ హండ్రెడ్ వేకెన్సీస్ సో కెమికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అదేవిధంగా సివిల్ సో ఇండస్ట్రియల్ ఫైర్ దీంట్లో టోటల్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయితే ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి మిగతా వివరాలు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఏంటంటే మనకి క్వాలిఫికేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది కెమికల్ వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి బీటెక్ సో ఇక్కడ మనకు అన్ని ఇవ్వడం జరిగింది ఆ ప్రకారంగా క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉండాలి సో ఇక్కడ నీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది సో సిక్స్టీ పర్సెంట్ అయితే ఖచ్చితంగా అగ్రిగేట్ అయితే కలిగి ఉండాలి బిఈ బీటెక్ బీఎస్సీ సో అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ చూసుకోవచ్చు టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ఆ ట్వంటీ స్కోర్స్ అన్ సేమ్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఆ గేట్ మార్క్స్ ఆధారంగా ఎంపిక అయితే ఉంటుంది దీనికి మనం ఆన్లైన్లోనే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చ్ నైన్త్ వరకు అవకాశం అయితే కల్పించడం జరిగింది వయసు వచ్చేసరికి ఏప్రిల్ రెండు నాటికి సో ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఉండకూడదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మొత్తానికి మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులకి సంబంధించి భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి ఉద్యోగాలకి సంబంధించిన సమాచారం ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి నేను చెప్పిన క్వాలిఫికేషన్ ఎవరైతే ఉన్నారో గేట్ అయితే అయితే గతంలో రాశారు సో వారందరికీ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే చక్కగా ఉపయోగపడుతుంది ఇంకా అప్లై చేసేటప్పుడు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే